శివ శివమూర్తి విగణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. శివ శివమూర్తి విగణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. గణగణ గంటల్ల గణనాథ, నువ్వు గుణ గుణ రావయ్య గణనాథ. శివ శివమూర్తి విగణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. శివ శివమూర్తి విగణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. తెచ్చినాము గణనాథ, నీకు పాశమండి పెట్టినాము గణనాథ. పన్ను తెచ్చినాము గణనాథ, నీకు పాశమండి పెట్టినాము గణనాథ. తీరొక్క పూలతోటి గణనాథ, నీకు పూజలే చేసినాము గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. బిందెల్ల గణనాథ, నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాథ. బంగారు బిందెల్ల గణనాథ, నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాథ. అభిషేకం చేసినాము గణనాథ, నీకు హారతులు ఇచ్చినాము గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. కుడుములు గణనాథ, నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాథ. పల్ల కుడుములు గణనాథ, నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాథ. ఎలక పళ్ళు తెచ్చినాము గణనాథ, నువ్వు అలకమాని ఆరగించు గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. తెల్లారిపోతుంది గణనాథ, నువ్వు జల్ది జల్ది లేవవయ్య గణనాథ. తెల్లారిపోతుంది గణనాథ, నువ్వు జల్ది జల్ది లేవవయ్య గణనాథ. భక్తులంతా వచ్చినారు గణనాథ, బారులు తీరి నిలిచినారు గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. లంబోదరుడవు గణనాథ, నువ్వు అంబాపుత్రుడవు గణనాథ. లంబోదరుడవు గణనాథ, నువ్వు అంబాపుత్రుడవు గణనాథ. దేవాది దేవుడవు గణనాథ, నువ్వు ఆది. వీటి బజార్ వాళ్ళు గణపతిని చాలా బాగా పెట్టుకున్నారు. మహిళలకు ఎంకరేజ్మెంట్ కోసమని, వాళ్ళను ప్రోత్సహించడం కోసమని ముగ్గుల పోటీ అని పెట్టుకున్నారు. అందరూ పిల్లలందరూ చాలా బాగా వేసిండ్రు. కాకపోతే నన్ను రెండే సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి అన్ని ముగ్గులలో రెండు సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే. చాలా బాగా చేసిండ్రు. కాకపోతే ఇవ్వాలని వాళ్ళిద్దరికి ఇచ్చినాము. ఆ ఇద్దరు కూడా పిల్లలు అయినందుకు నాకు చాలా సంతోషం. వాళ్ళను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళను ఇక ముందు ముందు కూడా వీళ్ళు మంచి మంచి చేయాలని ఇంతకుముందు ఒకసారి కూడా గణపతిని పెట్టుకున్నారు. అక్కడ అప్పుడు కూడా వచ్చి ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రైజ్లు ఇచ్చినాము. దీన్ని ప్రైజ్ అనుకోరు. వాళ్ళని ప్రోత్సహించడం కోసం మాత్రమే ఈ ప్రైజ్లు. ఇంకా ముందు ముందు వీళ్ళందరూ
కార్యక్రమం చేయాలని, వీళ్ళందరికీ గణపతి ఆశీస్సులు శుభంగా జరగాలని, సంపూర్ణంగా ఉండాలని గణపతిని ప్రార్థిస్తూ మరొకసారి వీళ్ళందరికీ వినాయక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ మీరందరూ మంచి పండుగ జరుపుకోవాలని, ఇట్లే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.